పంపించేశారు. ఈరోజు మీరు చూస్తే ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే తెలియదు. కడప స్టీల్ ప్లాంట్ బ్రహ్మణి స్టీల్తో ప్రారంభమైంది అది. అప్పట్లోనే రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ వేశాడు. నేను మళ్ళీ వస్తానే, సరే ఇప్పుడు కొత్తగా అది అయిపోయింది కాబట్టి ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ చేద్దామని ఫౌండేషన్ వేసాం. అన్నీ రెడీ అయినాయి. అది తీసేసి ఈయన ఫౌండేషన్ వేశాడు. మళ్ళా దాన్ని తీసేసి ఇంకో ఫౌండేషన్ వేశాడు. ఏమనాలి దీన్ని? ఏం చెప్పాల? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తి సిగ్గు ఎగ్గు లజ్జ లేకుండా, ఒక పద్ధతి ఒక సాంప్రదాయం లేకుండా ఇలాంటి తిక్క పనులు చేసినప్పుడు ఎవరిని ఏమనుకుంటారు? ఈ రాష్ట్రంలో అందరూ తిక్కోళ్ళు అనుకుంటారు, లేకుంటే అందరూ పిచ్చోళ్ళే. మెంటల్ ఫెలోస్ వీళ్ళు. ఈ రాష్ట్రానికి పోవాల్సిన పని లేదు. ప్రపంచం చాలా విశాలమైన ప్రపంచం, వెళదాం. అక్కడికి పోతే ఒక్కసారి మనం తగులుకుంటే అక్కడ ప్రజలేమో కానీ మనం మాత్రం మునిగిపోతామని ఇక్కడికి వచ్చేవాడే కనపడ్డాడు. అది అయ్యింది. కర్నూలు సోలార్ పార్క్ ఏం చేసావు? ఆ రోజు ఏదైతే పంప్ ఎనర్జీ కింద సోలార్ హైబ్రిడ్ సోలార్ విండ్ సారీ హైడల్ కింద హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చి ఇది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో. అలాంటి దాన్ని నువ్వు కావాలని మాటలు చెప్పి కథలు మాట్లాడి బిగ్గెస్ట్ పార్క్ ఇన్ ఏషియా, అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ పార్క్ అని నువ్వు ఇష్టప్రకారం చేసి దాన్ని మళ్ళా వాళ్ళని మెలైన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడినాక మళ్ళా రాజీ చేసి వాళ్ళు సరెండర్ చేసుకొని మళ్ళా నువ్వు ఫౌండేషన్ వేసావు. ఏమనాలి తన్ని? అదే మరి ఇంకొక పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్. ఒక్కసారి భోగాపురం ఎయిర్పోర్ట్ చూడండి.